చైనా రికార్డులో మరో మహాద్భుతం చోటు చేసుకుంది. షాంఘై నుంచి గంట ప్రయాణం దూరంలో ఉన్న షమ్కెంగ్ క్వారీలో అద్భుతమైన ఓ హోటల్ నిర్మించారు. సాధారణంగా క్వారీల కోసం ఉపయోగించిన భూభాగాన్ని వృధాగా వదిలేస్తారు. ఈ క్వారీని చైనీయులు వృధాగా వదిలేయకుండా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నేలకు దిగువన 17 అంతస్తుల హోటల్ని నిర్మించారు. ఒకవైపు నేలను ఆనుకుని ఉండే ఈ హోటల్కు అవతల వైపు వాటర్ఫాల్ ఉంది. నేలతలం నుండి 88 మీటర్ల లోతు వరకు 17 అంతస్తుల హోటల్ని నిర్మించారు. ఈ హోటల్ రూముల్లో ఒక రాత్రి బస చేస్తే 3,394 యువాన్లు లేదా $490 చెల్లించాలి. ఇక నీటి దిగువన కూడా మరో లగ్జరీ సూట్ నిర్మించారు. ఆ సూట్లోకి వెళ్లిన తరువాత కిటికీలో నుంచి చూస్తే పెద్ద పెద్ద చేపల ట్యాంకులు దర్శనమిస్తాయి. దీంతో సముద్రంలో సెలబ్రేట్ చేసుకున్న ఫీల్ కలుగుతుంది. ఇక్కడ రాక్ క్లైంబింగ్ వంటి అడ్వెంచర్స్ కూడా చేయవచ్చు. ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడు 2013లో భారీ వర్షం కురిసింది. దీంతో కట్టడం సగం నీళ్లలో మునిగిపోయింది. ఒకవేళ ఆ కట్టడం పూర్తయ్యాక అలాంటి భారీ వర్షమే సంభవిస్తే మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుగా అయ్యేదని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి నేలమాళిగ హోటల్ ఇదే మొదటిది కావడంతో అనుభవాలన్నీ కొత్తవేనని, అనేక సవాళ్లను ఎదుర్కొని ఎంతో శ్రమించి ఇంత అద్భుతమైన భవనాన్ని నిర్మించామని వారు చెబుతున్నారు. ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్లాండ్ గా పిలిచే ఈ హోటల్కు అయిన ఖర్చు $288 మిలియన్ అన్నట్లు. ఇందులో ఒక థీమ్ పార్క్ కూడా ఉంది. విలాసాలు కోరుకునే వారు ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు.